అదా ఒక మామూలు అమ్మాయి కాదు. అదా అమన్ చేయి పట్టుకున్న తర్వాతే జిన్ అమన్ ముందు ఓడిపోయాడు. అందుకే అమన్కి ఆదాకి వెంటనే పెళ్లి చేసేయాలి. నేను వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడి చూస్తాను. ఈ పెళ్లి రేపే జరిగి తీరాలి. నేను అదే కోరుకుంటున్నాను అత్తయ్య. కానీ లండన్ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఇంత త్వరగా ఇన్ని ఏర్పాట్లు ఎలా చేయగలదు? భగవంతుడా, మనం లండన్ నుంచి వచ్చి ఒక రోజులో ఏర్పాట్లని ఎలా చేయగలమమ్మ? లండన్ నుంచి మనం కాదు, వాళ్ళొచ్చారు. ఓ, అన్ని ఏర్పాట్లు మనమే చూసుకుందాం. ఇందులో వాళ్ళకి అభ్యంతరం ఉంటుందని నాకు అనిపించడం లేదు. అమ్మా, మీరు ఏం చేస్తున్నారు? నువ్వేంటి చిన్నపిల్లడ్లా అన్ని మర్చిపోతున్నావు? నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అమ్మన్. నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారని నాకు బాగా తెలుసు. కానీ బామ్మ, మనం ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నాం? జిన్నిప్పుడు దాని లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాన్ని ఎక్కడ దాచిపెట్టాలో గురూజీ మనకి చెప్తారు. అంటే జిన్ కథ ముగిసిపోయినట్టే కదా? జిన్ కథ అంత త్వరగా ముగిసిపోయే అవకాశం ఉండదా అమన్? జిన్ ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోతాడు. కానీ తన నీడ నీ మీద ఉంటుంది. నీడ ఉంటే దాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను బామ్మ. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయలేను. నువ్వు స్వయంగా నీడతో పోరాడతావమ్మన్, కానీ నీ చెల్లెళ్ళ సంగతి ఏంటి? నేను అత్తయ్య బామ్మ మా అందరి సంగతి ఏంటి? నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు అయానాన్ని పెళ్లి చేసుకొని తీరాలి అమ్మన్. కానీ అమ్మి, ఆ అమ్మాయి పేరు అదా కదా? అయ్యో, అయ్యానా అంటే పేరు కాదు. ఏ అమ్మాయి అయితే అమ్మన్ని జిన్ శక్తి నుంచి కాపాడుతుందో తనని అయానా అంటారు. అమన్ ఒప్పుకో బాబు. శభాష్, మై డాంకీ ఫ్రమ్ సమ్వేర్. ఇంకా నేను పెళ్లి ఒప్పుకోలేదు బామ్మ. కానీ నువ్వు కూడా చెప్పలేదు కదా? చాలా సంతోషంగా ఉంది. మన అమన్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. బహుశా నా క్లిప్స్ ఏంట్లోనే పడినట్టున్నాయి. ఒక అమ్మాయి తన పుట్టింటిని వదిలి వెళ్ళగలదు, తన ప్రేమని మర్చిపోగలదు, కానీ తన క్లిప్స్ని వదులుకోలేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది నా క్లిప్స్ ఇక్కడే ఎక్కడో పడిపోయాయని. అంటే దీని అర్థం ఇంట్లో ఎవరో క్లిప్స్ దొంగలున్నారు. నేను వెళ్ళి వాటిని వెతకాలి. అరే, పనులన్నీ కాస్త త్వరగా కానివ్వండి. మీరేం చేస్తున్నారు? మీరేంటి ఇంకా నిలబడి చూస్తున్నారు? చేయడానికి ఇంకా చాలా పనులున్నాయి. ఒక నిమిషం, మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? నేను, మీరెవరు? అసలు మీరిక్కడేం చేస్తున్నారు? నేను, నేనెవరు? నేనిక్కడేం చేస్తున్నాను? ఇంత పెద్ద ఇంట్లో నా చిన్న చిన్న క్లిప్స్ని ఎక్కడని వెతకాలి? అయ్యో, ఎక్కడ పడిపోయాయో. అలా ఈ ఇంట్లో ఎన్ని పనులున్నాయో. ఏంటి, మీరు నా క్లిప్స్ ఏమైనా చూసారా? వైట్ కలర్వి, ఫ్లవర్ లాగా చిన్న చిన్నగా ఉండే క్లిప్స్. ఖచ్చితంగా మీరు ఎక్కడో చూసే ఉండి ఉంటారు. గుర్తించుకోండి ప్లీజ్. వాటిని బహుశా ఖాన్ బాబా దగ్గర చూసుంటాను. ఖాన్ బాబా? అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎక్కడుంటాడు మీ ఖాన్ బాబా? అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర చూడు. చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నావు? దమ్ముంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడు. కాపాడావు కదా అని నేను నిన్ను వదిలేస్తానని అనుకుంటాను. ఎక్కడేం చేస్తుంది?
కదా, కానీ జిన్ దగ్గర ప్లాన్ బి ఉంది.